నమస్తే అందరికీ. ఎట్లున్నారు? మంచుకున్నారా? నేను మీ జగ్గు బాయ్. సో ఈరోజు మీ ముందుకి ఒక పెద్ద టాపిక్ మాట్లాడడానికి వచ్చిన, చాలా మంది యూట్యూబర్స్ ఫేస్ చేస్తున్నటువంటి పెద్ద ప్రాబ్లమ్, అదే యూట్యూబర్స్ పొట్ట కొడుతున్నటువంటి సెలబ్రిటీస్. సో ప్రపంచం మొత్తం ఫేస్ చేస్తున్నటువంటి అతిపెద్ద ప్రాబ్లం ఏదైతే ఉందో అది కరోనా వైరస్. ఆ వైరస్ని ఎట్లా తట్టుకోవాలి, దాని నుంచి ఎట్లా బయటపడాలి, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ మన నార్మల్ లైఫ్కి ఎప్పుడు వెళ్తాము. సో ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఇది. కానీ సెకండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది మన సెలబ్రిటీ వైరస్. వైరస్ అంటుందని చెప్పేసి తప్పగా అనుకోకుండ్రి, మా దృష్టిలో అదైతే వైరసే. సో సెలబ్రిటీ వైరస్ అది సెలబ్రిటీస్ యూట్యూబ్లోకి ఎంటర్ అవ్వడం, మీరు నమ్మినా నమ్మకపోయినా చాలా మంది యూట్యూబర్స్ ఫేస్ చేస్తున్నటువంటి చాలా పెద్ద ప్రాబ్లం. కరోనా వైరస్ వల్ల ప్రాణహాని ఉండింది, కానీ ఈ సెలబ్రిటీ వైరస్ అదే సెలబ్రిటీస్ యూట్యూబ్లోకి ఎంటర్ అవ్వడం ద్వారా ఇటు చావలేక బతకలేక మధ్యలో యూట్యూబర్స్ నలిగిపోతుండ్రు. సో కరోనా వైరస్ వస్తే తట్టుకునే వాళ్ళు ప్రాణాలు పోతాయి. పోతే ఏంటంటే వాడికి ఏమైనా సంబంధం లేదుగా, తక్కువని ప్రాణం పోతుంది. కానీ ఈ సెలబ్రిటీస్ యూట్యూబ్లోకి ఎంటర్ అవ్వడం ద్వారా, సో వాళ్ళు యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్యాషన్తో క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తే అవి జనాలకు రీచ్ అవ్వకపోతే, వాళ్ళు అనుకున్నటువంటి సాటిస్ఫాక్షన్ రాకపోతే వాళ్ళు ఎట్లా బాధపడతారు అంటే, సో వాళ్ళు ఇటు చావలేక బతకలేక మధ్యలో నలిగిపోతుండ్రు. ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో చావలేక బ్రతకలేక మధ్యలో నలిగిపోతుండ్రు. సో నా దృష్టిలో కరోనా వైరస్ కంటే దారుణమైనది ఈ సెలబ్రిటీ వైరస్. సో వాళ్ళు ఎందుకోసం వస్తుందంటే మా పొట్టలు కొట్టనికే వస్తుంది. నాకు తెలియకుండా అడుగుతా, అసలు సెలబ్రిటీస్కి యూట్యూబ్కి రావడానికి అసలు ఎందుకు కారణం ఏంటి, అసలు వాళ్ళు యూట్యూబ్కి ఎందుకు రావాలి? సో సెలబ్రిటీ అంటేనే వాళ్ళు ఆల్రెడీ టాప్లో ఉన్నారు, సెలబ్రిటీ స్టేటస్ని ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. సో అక్కడి నుంచి కిందికి ఎందుకు వస్తున్నా నాకు అర్థం అవ్వట్లేదు. ఓకే, సెలబ్రిటీస్ అంటే ఒక ఇక్కడ ఉండాలి, సో యూట్యూబ్ అనేది ఇక్కడ. సో ఎవరైనా పైకి పోవాలని చూస్తారు, కానీ వీళ్ళు కిందికెందుకు వస్తుందో నాకు అర్థమైతే లేదు. సో ఏం లేదండి, కేవలం పైసే అంతే. సో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి మూవీస్లో ఆఫర్స్ ఉన్నాయి, సెల సీరియల్స్ చేస్తున్నారు, కొందరు షోస్ చేస్తున్నారు, యాంకర్స్గా చేస్తున్నారు, ఇన్ని చేసుకుని వాళ్ళు ఆల్రెడీ మంచిగానే సంపాదిస్తున్నారు. మళ్ళీ యూట్యూబ్ మీద పడి మా పొట్టలు కొడుతుండో నాకు అర్థమైతే లేదు. సో వాళ్ళకి ఏంటంటే ఇదొకటి ప్యాషన్ అయిపోయింది, ఇంకా ఈజీ ఇన్కమ్ అనమాట వాళ్ళకి, ఈజీ క్యాష్ అనమాట. సో ఇట్లా అయిపోయింది. కానీ మాకు అట్లా కాదు కదా. సో చాలా మందికి ఆపర్చునిటీస్ రాక, సో ప్రతి ఒక్కరికి మూవీస్లో ఆఫర్స్ రావాలి, టెలివిజన్లో ఆఫర్స్ రావాలంటే కుదరదు చాలా మందికి. సో అట్లాంటప్పుడు మేము ఏం చేస్తున్నాం, మా ఓన్ ప్లాట్ఫామ్ అంటే యూట్యూబ్ ద్వారా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మా యొక్క టాలెంట్ని షోకేస్ చేసుకుంటున్నాము. సో మా యొక్క టాలెంట్ని మేము ప్రూవ్ చేసుకుంటున్నాము. సో అందులో కొంతమంది క్లిక్ అయిపోయి వాళ్ళకి మూవీస్లో సీరియల్స్లో అట్లా ఆపర్చునిటీస్ వస్తున్నాయి అనమాట. సో మా అల్టిమేట్ గోల్ ఏంటంటే మా యొక్క టాలెంట్ని చూపెట్టుకోవాలి, అట్లనే మేము స్క్రీన్ మీద కనబడాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అదే ఉంటుంది. సో మెయిన్ అదే యాక్చువల్గా. సో ఇట్లా చేసుకుంటూ సో క్లిక్ అయిన వాళ్ళు మూవీస్లో కనబడతారు, సీరియల్స్లో కనబడుతారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అట్లా కనబడుకుంటూ వాళ్ళు పోతూ ఉంటారు అనమాట. సో మా యొక్క టార్గెట్ ఏంటంటే మేము ఇట్లా కనబడాలి అని చెప్పేసి. సో వాళ్ళు ఆల్రెడీ అక్కడి నుంచి మళ్ళీ కిందికి ఎందుకు వస్తున్నారు, వాళ్ళకి ఆల్రెడీ ఆఫర్స్ ఉండి మళ్ళీ యూట్యూబ్లోకి ఎందుకు వస్తున్నారు, మా పొట్టలు కొట్టని కాకపోతే ఎందుకోసం వస్తున్నట్టు నాకు అర్థం కాదు. సో చాలా మంది ఇప్పుడు ఎట్లా అంటే ఎట్లా బాధపడుతున్నారంటే, వాళ్ళు కష్టపడి వాళ్ళు రాత్రనక పగలనక కష్టపడి ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుని వాళ్ళని ఎగ్జిక్యూట్ చేసి అప్లోడ్ చేస్తే ఏముండింది, పైసలు లేక అప్పులు తెచ్చుకొని చాలా మంది ఫ్రెండ్స్ దగ్గర బ్యారో చేసుకుని అప్పులు తెచ్చుకొని కొన్ని లక్షలు ఇన్వెస్ట్ చేసి ప్రాజెక్ట్స్ చేసి చేస్తే ఏం మిగులుతుంది చివరికి? ఏం లేదు, అయిపోయింది. సో ఎవరైనా సరే ఇప్పుడు ఒక మెగాస్టార్ థంబ్నైల్ చూడండి, నార్మల్ కామన్ పీపుల్ థంబ్నైల్ చూస్తే ఎవడైనా సరే మెగాస్టార్దే చూస్తారు. కామన్ అది అయిపోతుంది, కిందికి పడిపోతే వాడు దేకని కూడా దేకడు. సో మరి మరి ఆ సెలబ్రిటీలు ఏమన్నా ఉందంటే ఏముండదు, ఇంత మన్ను మశానం తప్పించాలి ఏముండదు. తిన్నాం పన్నాం, ఎక్కడ తిన్నాం అక్కడ పన్నాం, మా ఇల్లు ఇట్లుంది, మా నగలు ఇవి, మా సీరియల్ ఇవి, దానివల్ల మాకు ఏం లాభం, ఏం వస్తుంది, అలా ఏం టాలెంట్ ఉంది నాకు తెలియదు, అందులో ఏం క్రియేటివిటీ ఉంది, ఏం టాలెంట్ ఉంది, ఏం లేదు. ఒక ఫేస్ సెలబ్రిటీ స్టేటస్ అని ఒక స్టాంప్ తప్పించి నాకు తెలిసి అందులో ఏం లేదు. వాళ్ళు ఎట్లాంటి ఈజీ క్యాష్ అనమాట, అసలు వాళ్ళు కనబడితే చాలు, వాళ్ళ వ్యూస్ వెళ్ళిపోతాయి, వైరల్ అయిపోతుంది, వ్యూస్ వస్తాయి, పైసలు వస్తాయి. ఇంకా మనం యూట్యూబ్ మన వ్యూవర్స్ ఎట్లా అంటే, ఇంకా సెలబ్రిటీ కనబడంగా అది ఏమని ఉండాలి, తుమ్మినే దగ్గిన చూస్తారు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి, జేబుల నిండా పైసలు వస్తాయి. ఈ యొక్క యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ వాళ్ళకి జస్ట్ పాకెట్ మనీ,
సైడ్ ఇన్కమ్ పాకెట్ మనీ వాళ్ళకి కాదు. మాకు ఇది లైఫ్, ఇది మాకు. సో మాకు అదే లైఫ్, మాకు అదే నీడ్ అనమాట. సో కానీ వాళ్ళకి జస్ట్ పాకెట్ మనీ కోసం. నాకు అదే అర్థం కాదు. ఇప్పటికైనా సెలబ్రిటీస్ అర్థం చేసుకుంటారు, అసలు మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు వస్తున్నారు యూట్యూబ్లోకి, మా పొట్టల్ని ఎందుకు కొడుతున్నారు, నాకు అర్థమవుతలేదు. మాకు ఆపర్చునిటీస్ రాక మేము ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకొని మేము ఇక్కడికి వచ్చి చూపెట్టుకుందాం అనే టైంకి కథ మీరు వచ్చేస్తున్నారు. ఒకప్పుడు యూట్యూబర్స్ అంటే చిన్న చూపు ఉండేది వాళ్ళకి, యూట్యూబర్స్ అని చెప్పేసి చిన్న చూపు అంటే చిన్న చూపు ఉండేది. అట్లాంటిది కథ ఇప్పుడు యూట్యూబ్లోకి ఎంటర్ అవ్వడం ప్రెస్టేజ్ లెక్క ఫీల్ అవుతున్నారు. ఛానల్ క్రియేట్ చేస్తున్నారు, కథ అప్లోడ్ చేసేస్తున్నారు, అయిపోయింది. ఇంకా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్ చేసేసుకుంటున్నారు, అయిపోయింది. నేను వాళ్ళని ఒక్కటే ఒక్క మాట అడుగుతున్నా, అసలు మీరు ఏమైనా క్రియేటివిటీ చూపెడుతున్నారా యూట్యూబ్లో, చెప్పుంటారు. మీరు మూవీస్లో మంచిగా యాక్ట్ చేస్తున్నారు, సిరీస్లో మంచిగా యాక్ట్ చేస్తున్నారు, మంచి మంచి షోస్ చేస్తున్నారు, యూట్యూబ్లో అట్లా చేస్తున్నారా? ఎందుకు అజ్జేయండి మరి. అప్పుడు మేము నిజంగానే ఇందులో క్రియేటివిటీ ఉంది అండ్ అక్కడ పైసలు వస్తున్నాయి, ఇక్కడ పైసలు పెట్టాలి కదా. అందుకే ఒకసారి ఒక ఫోన్ తీసుకుంటూ నార్మల్ ఫోన్లోనే ఏదో రిపోయిన పొద్దున లేచినా నేను కాఫీ తాగినా నేను తిన్నా పన్నా అని చెప్పేసి చూపెడతాను, కథ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ చూస్తారు మన వాళ్ళని, కథ అయిపోయింది. మీ ఇల్లు ఎట్లుంటే మాకేంది, మీరు ఏ సీర కట్టుకుంటే మాకేంది, మీకు ఎన్ని నగలుంటే మాకేంది, మాకు అది కాదు కదా కావాల్సింది. కానీ వ్యూస్ అంతే కథ, సెలబ్రిటీ కనబడితే చాలు కథ, వ్యూస్ ఇస్తానే ఉంటారు, అయిపోయింది. అదే మేం చేయని అంతకంటే ఎక్కువ క్రియేటివిటీ ఉన్నా కూడా చూడరు నార్మల్ పీపుల్, మేము కామన్ పీపుల్ కదా. సో అక్కడ కామన్, ఇక్కడ కామన్ కథమ అయిపోయింది. సో మొత్తానికి సెలబ్రిటీస్ అయితే మొత్తం అన్ని రంగాలు, ఎక్కడెక్కడ పైస ఉంది అక్కడ దేవుళ్ళు ఆడుకుంటూ వచ్చి మొత్తానికి మా పొట్ట కొట్టేస్తుండ్రు. మొత్తం మంచి సెలబ్రిటీ స్టేటస్లో ఉండి ఇట్లా చేస్తే ఎట్లా, అటు ఆఫర్స్ లేక మనం యూట్యూబ్ను ఒక ప్లాట్ఫామ్ ఎంచుకొని చాలా కష్టపడి టాలెంట్ ప్రూవ్ చేసుకుని మీరు చేస్తే సింపుల్గా వచ్చి గద్ద లెక్క దానుకొని పోతుండ్రు, గద్ద లెక్క దానుకొని పోతుండ్రు. వచ్చి సింపుల్గా ఏం లేదు, నిలబడి నాలుగు మాటలు మాట్లాడుతుండ్రు, గద్ద లెక్క దానుకొని పోతుండ్రు. చాలా మంది నేను దగ్గర నుంచి చూసిన, సో చాలా మంది బాధపడుతుండ్రు, సఫల్ అవుతుండ్రు కాబట్టి వీడియో పెట్టిన. నెక్స్ట్, సో ఇంకొకటి MCN అంట, మల్టీ ఛానల్ నెట్వర్క్స్. మీ అమ్మ మేమే ఇక్కడ దోస్తు, మేమే ఇక్కడ ఏం లేక చేస్తున్నామంటే వాళ్ళు ఒకటి వచ్చి సెలబ్రిటీస్ ని పట్టుకొని వాళ్ళతోటి వీడియోస్ పెట్టియడము, వీళ్ళు 60-40 అంట 70-30 రేషియోతోని పైసల్ని పంచుకుంటుంటారు. సో వాళ్ళ వీడియో వాళ్ళ సెలబ్రిటీస్ ని పట్టుకుంటూ ఒక ఛానల్ క్రియేట్ చేపిస్తారు. సో ఇంకా వాళ్ళ ప్రచారం మొత్తం వీళ్ళే చేస్తారనమాట, ప్రమోషన్ చేసేసి ఇక 30% వీళ్ళు తీసుకుంటూ 70% వాళ్ళకి ఇస్తారు, లేకపోతే 40% వీళ్ళు తీసుకుంటూ 60% వాళ్ళకి ఇచ్చి పైసల్ని పంచుకుంటారు. సో పుష్ చేస్తారు, కథం అయిపోయింది. మీ అమ్మ నేను అడగక MCN అడుగుతున్నా, నాకు తెలియకుండా అడుగుతాను. సో ఆల్రెడీ సెలబ్రిటీస్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మీరు చేసేది ఏంటి అక్కడ? అంత దమ్ము ఉంటే మీరు, నిజంగా అంత చెత్త మీకుంటే నార్మల్ పీపుల్ ని తీసుకొచ్చి వాళ్ళని హైలైట్ చేయండి. MCN వాళ్ళు ఇటు సెలబ్రిటీస్ మొత్తానికి మా పొట్టలు అయితే కొడుతుండ్రు. సో నిజంగా నా సెలబ్రిటీస్ నిజంగా మీ దగ్గర సత్తా ఉంటే మీరు డైరెక్ట్ ఎందుకు వస్తలేరు? చాలా మందికి 90% డైరెక్ట్ గా వస్తలేరు, వయా MCN ద్వారా వస్తున్నారు. కానీ మేము, మాకు అట్లా MCN సపోర్ట్ ఉండదు. ఇటు ఎవరి సపోర్ట్ ఉండగా మేము సొంతంగా క్రియేట్ చేసుకుని మా టాలెంట్ని మేము షోకేజ్ చేసుకుంటాం. మీ దగ్గర ఏం టాలెంట్ ఉందని మీరు చూపెట్టుకొని ఉంది, మీకు టాలెంట్ ఉంది కాబట్టి మీరు సెలబ్రిటీ అయ్యిండ్రు. కానీ యూట్యూబ్లో మాత్రం మీరు ఏం టాలెంట్ అయితే చూపెడతలేరు. అదైతే మా అందరి వేదన, మా యొక్క బాధ. డెఫినెట్గా మీరు ఇట్లా ఇప్పటికైనా తెలుసుకొని మీరు బాధపడితే డెఫినెట్గా మా యొక్క బాధ మీకు ఖచ్చితంగా తగ్గుతుంది. యూట్యూబర్స్ యొక్క బాధ ఏడుపు ఖచ్చితంగా సెలబ్రిటీస్కి మాత్రం తగులుతుంది. ఒకసారి మీరే ఆలోచించండి భాయ్. సో ఇప్పుడు ఎట్లా, ఆబ్వియస్లీ సెలబ్రిటీస్ వీడియోస్ వస్తున్నాయి, సెలబ్రిటీస్ అంటే డెఫినెట్గా వాళ్ళే చూస్తారు, అంతకంటే మంచిగా మాది ఉన్నా మరి ఎవరు చూడరు. సో డెఫినెట్గా అట్లనే మీరు ఆలోచించండి. ఇప్పటికైనా రియలైజ్ అయ్యేలా మాకు దారిస్తే బాగుంటుంది. ఇంకా చాలా ఉన్నారు చెప్పాలంటే, అసలు ఎందుకు వస్తున్నారు సెలబ్రిటీస్ అవన్నీ కూడా నేను, వీలైతే మీరు కమెంట్ చేయండి. నిజంగా నేను మాట్లాడేది వాస్తవం అనుకుంటే మీరు కమెంట్ చేయండి. డెఫినెట్గా ఇంకొక వీడియోలో మీ కమెంట్స్తో పాటు ఇంకా చాలా మాట్లాడేది ఉంది. ఏ సెలబ్రిటీస్ ఎట్లా వచ్చిండో, అసలు వాళ్ళకి ఏం అవసరము, నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో చేస్తా. మీరు కూడా కమెంట్ చేయండి ఎట్లుందని చెప్పేసి. సరేనా, ఉంటున్నా.